నాయకులు అక్కడికి కూర్చొని ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని ఎదిరిస్తూ భయపడిస్తూ టెలివిజన్ క్యాండిడేట్ మీరు ఎట్లేస్తారు, నామినేషన్ వేస్తే చంపేస్తాము, ఆడవాళ్ళతో మీకు ఇప్పుడు వినిపిస్తాను చంపేస్తాను మీ మొగుళ్ళని అని చెప్పి పెళ్లి చెప్పేస్తాను. కానీ జోహార్ తెలుగుదేశం క్యాండిడేట్ అందరూ ఎవరు కూడా భయపడకుండా మేము వేస్తాము, ఇది డెమోక్రసీ, మాకు హక్కు ఉంది, మేము వేస్తామని వేస్తున్నాం. ఇదంతా ఒకదానికే చూపిస్తున్నది దారి ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్ పెద్ద ఎత్తున తాడిపత్రులో గెలుస్తారు కనుక ఆ భయంతో ఇవన్నీ చేసి భయపడాలి, ఎట్లోట్లా యునానిమస్ గానో ఏదో చేయాలని చూస్తారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి వార్డులో నామినేషన్ వేసి ఎలక్షన్ జయప్రదంగా మాక్సిమంలో మాక్సిమం 30 వార్డులు గెలుచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పోలీసు వారిని కూడా కొద్దిగా దయచేసి తాడిపత్రిలో ఫోర్స్ పెంచి సెక్యూరిటీ పెంచి ఎలక్షన్ కూడా బాగా జరగాలి. ఎందుకంటే ఇదే పద్ధతిలో ఉంటే అసలుకి వీళ్ళు ఏ విధంగా ఎలక్షన్ చేస్తారని ఒక భయం కలుగుతుంది. ఎలక్షన్ కమిటీకి మేము ఫిర్యాదు చేయబోతున్నాము. దయచేసి సమావేశం జరిగింది ఎలక్షన్ ప్రజలే నిర్ణయిస్తారు. మీకంత నమ్మకం ఉంటే మీ పరిపాలన బాగుంది, జరగనియండి ఎలక్షన్. ఎందుకు ఇంతగా మీరు అడ్డంకులు వేస్తూ మనిషిని బెదిరించి చంపేస్తాము, మీకు చిన్న పిల్లలు ఉన్నారు మీ మొగ్గులు చంపేస్తామా అని మాటలు మాట్లాడకుండా ఎలక్షన్ విధంగా ఫైట్ చేస్తారు అని మీ అందరికి కూడా ఇది చేస్తుంది కూడా ఈ ద్వారా తెలుస్తుంది.